బాధితా రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుందుకు నిరసనగా జనగామ జిల్లా పాలకొరితలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన దిగారు. యూపీ సీఎం యోగి కేంద్ర సహాయ మంత్రి ఆశీష్ మిశ్రా దిష్టి బొమ్మలను తగలపెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు గిరిగారి కుమార్ గౌడ్, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు జల్గాం కుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైరు భార్గవ్, మండల ఎస్టీసీఎల్ అధ్యక్షుడు భాస్కర్, వార్డు మెంబర్లు పెనుగొండ రమేష్, పాలకుర్తి ఎంపీటీసీ నాగయ్య, సోమన్న, సురేష్, అశోక్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.